జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావట్లేదు, ఏ బ్యాంకు అప్పు కూడా ఇవ్వట్లేదు అని ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పకి చెప్తే ఆ అప్పులు ఊబిలోంచి రాష్ట్రాన్ని పైకి తీసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన కష్టం పడుతున్నారు, ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇలాంటి టైంలో ఒక బూస్ట్ ఇచ్చే అంశం ఒక మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనం అని చెప్పి బ్యాంకులో ఆ బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించడం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇవన్నీ జరిగింది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బుని ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేసింది ఆ బ్యాంక్ కూడా. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆ బ్యాంక్ ప్రతినిధులు ఏఐఐబి ప్రతినిధులు ఆల్రెడీ సమావేశం అవడం, ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఈ బ్యాంకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం, రాష్ట్ర వ్యవసాయ రాష్ట్రమని 62% మంది ప్రజలు అదే రంగంపై ఆధారపడి ఉన్నారని, అలాగే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమే కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించే ఈ నిధులు ఉపయోగించుకునే దిశగా ముందుకు వెళ్తాం. నిధులు కాదు, ఈ రుణం బ్యాంకు ద్వారా ఇచ్చేది రుణం కాబట్టి ముందుకు వెళ్తామని చెప్పడం. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమని కూడా ఆ బ్యాంక్ ప్రతినిధులు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి సంబంధించి ప్రాజెక్టు ప్రతిపాదనలు అందగానే వెంటనే దానికి సంబంధించి ఆ అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి బ్యాంక్ ప్రతినిధులు హామీ కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలతో సహా అన్ని కార్యక్రమాల గురించి కూడా వివరంగా ముఖ్యమంత్రి గారి ద్వారాను అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకున్నారు బ్యాంక్ ప్రతినిధులు. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అలాగే అట్టడుగును ఉన్న వర్గాల వారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంక్ ప్రతినిధులకు వివరించడం, స్కూళ్ళు అలాగే ఆసుపత్రుల్లో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నాడు నేడు వాటికి సంబంధించి కూడా బ్యాంక్ ప్రతినిధులతో పూర్తిగా తెలియజేయడం, అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రవేశపెట్టడంతో పాటు వాటికి కల్పిస్తున్న కనీస సదుపాయాలు, అలాగే మధ్యాహ్న భోజనంలో చేపట్టిన మార్పులు, ఏ మెనూ ఏదైతే ఉందో రోజుకు రకమైన భోజనం, అలాగే నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అంటే పూర్తిగా అక్షరాస్యతను పెంపొందించే దిశగా పిల్లలను బడికి పంపేలా తల్లులకి ఇచ్చిన ఏ ప్రోత్సాహం ఏదైతే ఉందో అమ్మఒడి దాని గురించి మొత్తం అన్నీ కూడా, అంటే ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశపెడుతున్న మార్పులు, ఒక ఏడాది అప్రెంటిస్షిప్ ఏదైతే ఉందో అప్రెంటిస్షిప్ గురించి, అలాగే దాని అందులో ప్రవేశపెడుతున్న విధానాల గురించి, ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ సెంటర్, అది కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, విద్యా వసతి పథకంపై వివరాలు, ఇవన్నీ కూడా మొత్తం బ్యాంక్ ప్రతినిధులకు చెప్పడం జరిగింది. అవన్నీ విన్న తర్వాత ఒక అంటే సింపుల్గా చెప్పాలంటే నాలెడ్జ్ మీద పెడుతున్న పెట్టుబడులుగా ఒక రకంగా చూడాలి. బ్యాంక్ వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదివేనని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం, దానికి సంబంధించి మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నానని చెప్పడం, ఓవరాల్గా చూసుకుంటే ఆ బ్యాంక్ ఏదైతే ఉందో ఏఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి మొత్తానికి $3 బిలియన్ సాయం చేసేందుకు రెడీ అయింది. ఒక రకంగా ఇది గుడ్ న్యూసే, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ గారికి చాలా సహాయపడుతుందని చెప్పాలి.